టీడీపీ అధినేత చంద్రబాబు నారా లోకేష్ ను తిట్టిన వారికే సీఎం జగన్ సీట్లు కేటాయిస్తున్నారని మైలవరం నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్ ఆరోపించారు. మైలవరం చలవాది కళ్యాణ మండపంలో శంఖారావం కార్యక్రమంపై టీడీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్నితో కలిసి వసంత కృష్ణప్రసాద్ సమీక్ష నిర్వహించారు. ప్రతిపక్షాన్ని లేకుండా చేయాలని అనుకోవడం ప్రజాస్వామ్యానికే విరుద్ధమని అన్నారు. 2024లో చంద్రబాబు నాయకత్వంలో కూటమి గెలవడం రాష్ట్రానికి అత్యంత అవసరమన్నారు. గతంలో గెలిచిన సీఎంలంతా అభివృద్ది సంక్షేమం పేరుతో ముందుకు వెళ్లారని, కానీ సీఎం జగన్ మాత్రం అభివృద్ధిని విస్మరించారని ఫారయ్యారు. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు పెద్ద రాజధాని నిర్మాణానికి పూనుకున్నారు. అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు హైదరాబాద్ లో చంద్రబాబు నాయుడు గారు ఔటర్ రింగ్ రోడ్డు, ఎయిర్పోర్ట్ లేదా హైటెక్ సిటీ నిర్మాణానికి పునాదులు వేస్తే రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వచ్చి వేగంగా ముందుకెళ్లారు. తప్పితే వ్యతిరేక ధోరణిలో ఆలోచించి ఆ పథకాలు నడిసి అభివృద్ధిని ఎక్కడ అడ్డుకోరా. యువకుడు ముందు చూపు కలిగి ఉంటాడు, అట్లాగే అమరావతిని సర్వేగంగా ముందుకు తీసుకెళ్తారని భావిస్తే దాన్ని, ఎందుకంటే అమరావతి ఉన్న ప్రాంతం కావచ్చు, పక్కన ఉన్న పొరుగు నియోజకవర్గాలు కావచ్చు, అన్నింటినీ కూడా ప్రజలు జీవించి గెలిపించారు. కానీ మీరు మాట తప్పి 6 మాసాలు గడవకముందే పోయినసారి విజయవాడ ప్రమాణ స్వీకారం చేసి రేపు పొద్దున వైజాగ్ తరలిస్తా, వైజాగ్ లో ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్పడం ఎంతవరకు సమంజసం అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. వైనాట్ 175 అని చెప్పి ప్రతిపక్షం లేకుండా చేయాలని చూడటం ప్రజాస్వామ్య స్ఫూర్తికే విరుద్ధం. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఉన్న గొప్పతనం అధికారం ప్రతిపక్షం బ్యాలెన్స్డ్ గా నడిపించడానికి ప్రజలించుకునే వజ్రాయుధం. దాంట్లో తేడా వచ్చే మన పక్కన ఉన్నటువంటి మనతో పాటు స్వాతంత్రం వచ్చిన పాకిస్తాన్ సతకల పెడితే ఇక్కడ 151 సీట్లు ఇస్తేనే గెలిచిన తొలి రోజు నుంచి ప్రజావేదిక దగ్గర నుంచి మనం విధ్వంస విద్వేష పాలన చూసాం. మరి 175 వస్తే మనం ఏం సాధిస్తాం, మనం ఏం చేస్తాం ఈ రాష్ట్రం పరిస్థితి ఏంటి? 3 రాజధానులు పేరిట ఇక్కడే రాజధాని ఉంటుందని నేను అడిగాను స్వయంగా ముఖ్యమంత్రి గారిని, దాని మీద మీ ఉద్దేశం ఏంటని. లేదు, మన రాజధాని ఇక్కడ, నేను అసెంబ్లీలో చెప్పాను కదా, నేను ఇక్కడే ఇల్లు కట్టాను, ఇక్కడే ఆఫీస్ కట్టానని చెప్పి నాకు చెప్పారు. మాట తప్పం మడం తిప్పం జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్తే దానికే కట్టుబడి ఉంటారని చెప్పి మేమందరం ఇంటింటికి ఊరూరు తిరిగి ప్రచారం చేశాం. మరి ఏది మనం మాట తప్పాం మడం తిప్పాం?